नमस्ते जगनमोहन रेड्डी गारी परिपालन बागाने गेलिस्ताडु अनुकुंटुन्ना చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు ఎందుకు భయపడేది సరే అంటా ఉంటారు గెలవడని గెలుస్తారు పెన్షన్ వస్తుందా మరి మీకు వస్తుందా ఎలా ఇస్తున్నారు ఇంటి దగ్గర తీసుకుని ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నా మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు ఆ చెట్టు కిందకి వెళ్ళేవాళ్ళు ఆ స్కూల్ దగ్గర ఉండి తెచ్చుకునేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారు చివరి అవకాశం అడుగుతున్నారు గెలిపిద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళిద్దరు కలిసి వచ్చిన జగన్ గారు అయితే గెలుస్తారంటారా గెలుస్తారు గెలిపించుకుంటారా నమస్తే అండి నెంబర్ వన్ గా ఉందండి పరిపాలన ఆయన నెక్స్ట్ సీఎం వారి సీఎం ఆయన ఇంక ఉండే వాళ్ళు వచ్చేవాళ్ళు లేరు అంతేగాని చంద్రబాబు లేడు పవన్ కళ్యాణ్ లేరు ఎవరు లేరు ఆయన చేసే ఇంకా ఇంతకన్నా చేసేది ఎవరు ఉన్నారు ఇంకా వాళ్ళు వచ్చినా ఏం చేస్తారు ఇంకా వాళ్ళు వచ్చినా ఏం చేయాలి ఏం అవన్నీ జరిగే మాటలు కాదు వాళ్ళు కాదు ఒక జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ గా అదే పథకాలు నెంబర్ వన్ పథకాలు మరి ఇవన్నీ వేస్ట్ పథకాలు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఆయనకి తెలియదు అనవసరం అదే ఆయన చేస్తేనే ఆయన తెలుస్తాయి పక్కోటి చేసేదాన్ని క్రియాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తేనే శ్రీలంక అయిపోతుంది అంటున్నారు మరి ఆయన వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా అది జరిగే మాట కాదండి వాళ్ళ ఇద్దరు మాటలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కళ్యాణ్ ఆ రెండు మాటలు జరిగే మాటలు కాదు మరి వాళ్ళిద్దరు కలిసి రావటం వల్ల జగన్ గారు భయపడుతున్నారని అంటున్నారు అవన్నీ ఏదో ఎవడు అన్నట్టు అవన్నీ జరిగే మాట కాదు వాళ్ళు ఏదో ఊపుకుంటూ ఉంటారు ఊపుతూ ఉంటారు ఊడతూపులు అవి జరిగేది కాదు జగన్మోహన్ రెడ్డి అదే చివరి అవకాశం అడుగుతాడు ఇక శివకర అవకాశం లేదు ఏం లేదు మనతోనే పోయింది అవకాశం అంత ఏం కుదరదు ఎంత ఇన్ని పథకాలు చేస్తంటే ఇన్ని డబ్బులు ఎత్తంటే ఇన్ని ఎవరని పింఛన్లు అని అదే అని ఇదే అని చేస్తంటే ఇంక ఇంత ఈయనకన్నా మాట్లాడేది ఎవరు ఈయనకన్నా చేసేది ఎవరు పవన్ కళ్యాణ్ ఏమో బంగారు బాంధ్రా చేస్తా చేస్తాడు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ ఉండేది పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కువ ఉండడం కాదు నారా లోకేష్ నారా లోకేష్ ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన దేనికి ఇది కాదు అని అవసరం పాదయాత్ర చేస్తున్నాళ్ళే అదే చేస్తుంటే ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు పంపిస్తాడు జైలుకి పంపిస్తాడు ఆయన మీద ఉన్న కేసులు సరి చేసుకోమని ముందా జగన్ గారే గెలిచేది ఆయన నెంబర్ వన్ ఆయన తిరిగిలేదు బారుగా సీఎం ఆయనే నూట డెబ్బై ఐదు సీట్లకి ఏదో నాలుగైదు తగ్గినాయి మరి 150 పోయినసారి లాగా 150 సీట్లు పైన కింద మాట అనేది అసలు లేదు అసలు అదే సరే పరిపాలన బాగా ఉంది కానీ ఆయన ఆయనే గెలిచేది గెలిచేది ఏంది బుచ్చాడు చంద్రబాబు అమ్మ పవన్ కళ్యాణ్ అవన్నీ మొత్తం మాటలే చెప్పుకుంటాను భయపడ అంటే మనం వాడిపోతాం మళ్ళీ అని భయపడతాను చెప్పుకుంటున్నారు ఇవన్నీ చంద్రబాబు చివరి అవకాశం అడుగుతున్నాడు అవకాశం బాగా అవకాశం అని తెలిపి అయిపోతే వయసు కూడా అయిపోయింది ఇంటికి వెళ్తానికి పవన్ కళ్యాణ్ కాస్త ఒకటి కూడా రాదు ఆయన చేసింది ఆయన కొద్ది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాడిది గుడ్డే కదా అసలు వాడికి వాడికి ఒక సీటు కూడా రాదు ఆయనది రాదు ముందు నారాలోకి తిట్టినాడు కదా ఆయన ఎట్టబడి మాట్లాడుకుంటాడు పోనీ ఇది చేసుకుంటాడులే చేయకపోతే ఎట్టా కానీ నా నాన్న పంపిస్తున్నాడు చేసిన నాన్నని ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమనుకుంటున్నా అంటే జగన్ లాంటి కొడుకు పుట్టలేదు నాకు ఇతను తిక్కడు పుట్టాడు ఏంది అనుకుంటున్నాడు మొత్తం వీళ్ళు అందరు నాలుగు ఇంకా నాలుగు పార్టీలు కలిసి వచ్చినా జగన్ నేను ఓడించలేరు చెప్పుకుంటారు అట్లా చెప్పుకోకపోతే అట్లా చెప్పుకోకపోతే నేను కూడా చెప్పుకోవాలి కదా అక్కడ వెళ్తేప్పుడు నాలుగు మాటలు బడవ మాటలు చెప్పుకోవాలి కదా కుదిరి కుదరని మాటలు నెంబర్ వన్ పొద్దున్నే వస్తారు వాళ్ళు వాలంటీర్లు కమ్మ పొద్దున్నే వస్తారు ఇస్తారు మీకు రేషన్ కార్డు లేదా ట్రబుల్ ఉందా ఆధార్ కార్డు లేదా ట్రబుల్ ఉందా మీకు ఇంకేమన్నా అందతని అందత లేదా వాళ్ళు తిరిగి వెళ్ళిస్తుంట పాపమా ఈ ఏంది మన కరోనాకి పాపం ఇంటింటికి తిరిగి పాపం వాళ్ళ ప్రాణాలు కూడా ఇది లేకుండా పోతే చూస్తా
వాళ్ళని అంటాడు ఇది పవన్ కళ్యాణ్ అదే ఆ తీవ్రవాది అసలు ఏం రావు వాడికి వాళ్ళకి అసలు ఏం రావుగా చంద్రబాబు నాయుడికి పదో పది పదకొండు వస్తాయా ఈడికైతే ఏం రావులే జగన్కైతే నూట యాభై కంపం గత ప్రభుత్వంలో ఎలా ఇచ్చేవాళ్ళు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు మరి ఇప్పుడు బాగుందా పరిపాలన జగన్ గెలిపించుకుంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాలంటీర్ తీవ్రవాదులు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అంటే తీవ్రవాదులు కిడ్నాపులు చేస్తున్నారంట వాలంటీర్లు నిజమేనా అసలుకి అటు చేస్తారు వాలంటీర్లు మాకు తర్వాత అవి ఊరు మీకైతే అంత మంచిగా చేస్తున్నారు అంత మంచిగానే ఉంది మాకు ఇంటికి వచ్చి ఇచ్చుకొచ్చి ఇచ్చాము జగన్ రౌడీ అంటున్నారుగా ఉళ్ళయ్యా పవన్ కళ్యాణ్ చదువుతున్నాడుగా నువ్వు రౌడీ గోండాగా అంటున్నావు మీరైతే గెలిపించుకుంటాను జగన్ గారిని గెలిపించుకుంటావు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికేం బాగున్నాం అంటున్నాయన తర్వాత నేను చెప్పలేము ఇప్పుడైతే బాగానే ఉంది గెలుపుతాడంట మరి నెక్స్ట్ గెలుస్తాడా నెక్స్ట్ గెలుస్తాడు ఇస్తున్నారా నీకు ఇస్తుంటారు ఇస్తుంటారు టయానికి ఇస్తున్నారమ్మా మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇట్లా జరిగింది ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళా ఒక స్టోర్ కార్డు ఇచ్చేవాళ్ళు స్టోర్ దగ్గర ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది మరి వాలంటీర్లు పెట్టడం మంచిదేనా వాలంటీర్లు పెట్టడం మంచిదే మంచిదే ఎందుకంటే ముసలా ముత్తుకోవాలి వండడం కదా నీళ్ళ పరిస్థితులు వండడం కదా అప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు ఇస్తుంటారు మంచి చేద్దాం చూస్తుంటారు మరి వాలంటీర్లు తీవ్రవాదులు అంటున్నారు పవన్ కళ్యాణ్ చదువుతున్నారు కదా వాలంటీర్లు తీవ్రవాదులు వాళ్ళు నాకు తెలీదు నానా మీకైతే మంచి జరిగింది వాళ్ళ నా గురించి మటుకు నాకు మేలే జరిగింది బాగుంది సార్ గెలుస్తారంటారా మరి నెక్స్ట్ నెస్తాను గెలుస్తానని మాకు ఆశ సక్క ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు సార్ డబ్బులు లగ్గొట్టి గెలవాలని మాకు ఆశ ఎందుకంటే ఇంటికి అసలు మేము రోడ్డు స్టోర్లో పోయి ఆడ నిలబడి లైన్గా ఉండేవాళ్ళం ఆడు చూసుకొని వెళ్ళి చూసుకొని ఇవన్నీ ఉండేవి సార్ ఏ మాట కాబట్టి న్యాయం మాట్లాడారు అలా ఇప్పుడు కాదు ఇంటికి తీసుకుని వచ్చి పిలిచి ఇస్తున్నారు ఒకళ్ళు లేకపోయినా బాగున్నా ఇప్పుడు బాగుంది పర్లేదు సార్ దేవుని దేవుల అన్నీ బాగా జరుగుతున్నాయి అయ్యా మంచిదే సారు మరి వాళ్ళు ఉంటేనే కదా మాకు పక్క లేపి ఇంటి దగ్గర ఇస్తారు డబ్బులు మంచిది మంచిది అట్లనే అంటారులే సార్ ఇప్పుడు మటుకి మాకు బాగా జరుగుతుంది సార్ అది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే గెలవ అవన్నీ కదా దాని కాదు అని కానీ ప్రస్తుతాన్ని మటుకి మాకు తెలిసిన వరకు అదే అండి పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బాగానే ఉంది గెలుస్తాడా మరి నెక్స్ట్ ఎట్ట చదువుతాం జనంలో ఎట్ట చదువుతాం నీ మనసు నా మనసు ఒకటి ఉంటుందా ఇస్తున్నారా మీకు ఇస్తున్నారు టయానికి ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు అప్పుడు కూడా వచ్చేది ఇప్పుడు ఇది కూడా టయానికి ఇస్తున్నారులే ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇలా ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇంటి దగ్గర తీసుకొని వచ్చి ఇస్తున్నారు మరి చంద్రబాబు ఈ వాలంటీర్లు పెట్టడం వేస్ట్ అంటున్నాడు కదా నిజమేనట పెట్టడం అంటే మరి ఈయన పరిపాలనలో అట్లా చేశాడు ఆయనలో అప్పుడు అట్లా చేయలేదు మరి అది జనంలోనే జనంలోనే ఉండాలి మరి అది ఓకే వాలంటీర్లు పెట్టడం మంచిదేనంట ఈ వాలంటీర్లు పెట్టడం మంచిదేనంట అంటే ఇబ్బంది లేకుండా ఇప్పుడు వాడికి వెళ్ళి లైన్లో నిలబడి నాకు బాధలు పాడుతున్నారు కదా అప్పట్లో ఇప్పుడు ఇబ్బంది లేదు వచ్చి ఏదో ఇచ్చి వెళ్తున్నారు రేషన్ కూడా ఇళ్ళకే వచ్చి ఇచ్చి వెళ్తున్నారు
గెలుచుకుంటారా మరి జగన్ మోహన్ రెడ్డి గారిని? చేద్దాం.